అధ్యాయం. అందరు బాగున్నారా? తరగతి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రభునందు ప్రియ వక్కలగడ్డ పరిసర ప్రాంత గ్రామ ప్రజలారా, చుట్టుప్రక్కలలోని దేవుని బిడ్డలారా, లిఖిత పూర్వకమైన దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం దేవుని చిత్తం. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే దేవుని యొక్క చిత్తం. చాలామంది దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఏంటి ప్రభువా, నీ చిత్తం ఏంటి నాయనా అని. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క చిత్తం. బైబిల్లో లేని దానిని దేవుడు మాట్లాడడు. బైబిల్లో ఉన్నదానికి వ్యతిరేకంగా దేవుడు ఎక్కడ చెప్పడు అని మనం గుర్తుంచుకోవాలి. బైబిల్ దేవుని యొక్క వాక్యం. ఈ దినాల్లో కొంత కాంట్రవర్సీ ఏంటంటే, లోతును గురించి కొన్ని కొన్ని తెచ్చి అది ఎందుకు జరిగింది, అట్లా ఎందుకు జరిగింది, ఇదా ఇది అసలు బైబిలా, ఇదేంటి అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అక్రమంగా అన్యాయంగా మనుషులు ప్రవర్తించిన తీరును దేవుడు బైబిల్లో రాయించాడు. దానిని ఎందుకు రాయించాడంటే, మనము దానిని చూసి అలాగున చేయకుండా ఉండునట్లుగా రాయించాడు. అక్కడ వాళ్ళు మనుషులే చేశారు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా దేవుడు తప్పు చేసినట్లుగా మనము చూడము. అందుకనే యేసుక్రీస్తుకు పేరు ఏమిటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్లో, దేవుని యొక్క గుణగణాల్లో ఒక అగ్రమైనటువంటి గుణగణం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయ. ఆ గొప్ప మహాదేవుణ్ణి మనము చూచుటకైనను మన వల్ల కాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నిన్ను చూచి బ్రతుకు నరుడెవడు అని వాక్యంలో రాయబడింది. ఆ గొప్ప సృష్టికర్తను మనుషుడు ఎరిగి ఉండాలి అనేది రాత్రి మా ప్రార్థన. మానవుడు ఈ లోకమును దాటిపోక మునిపే సృష్టికర్తను తెలుసుకోవాలి. రక్షకునితో సహవాసములోనికి రావాలి. మనం ఈ లోకములోనికి ఎందుకు వచ్చాం? ఈ లోకములో మనం ఎంతకాలం ఉంటాం? ఇక్కడి నుండి మళ్ళీ మనం ఎక్కడికి వెడతాం? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతకాలం ఉంటాం? అసలు ఈ మానవ జన్మ ఏమిటి? ఈ మానవ జన్మ ఎందుకు ఈ లోకంలో ఉంది? ఇవన్నిటికీ బైబిల్ పరిశుద్ధ గ్రంథములో అతి శ్రేష్టమైనటువంటి సమాధానాలు రాయబడ్డాయి. ఆమేన్. దేవుని వాక్యపు చుక్కాని లేకుండా నీవు ఎటు ప్రయాణించలేవు. అగమ్య గోచరం అయిపోతుంది నీ నావ ప్రయాణం, నీ యాత్ర. అందుచేత నిశ్చయముగా నీవు దేవునిని తెలుసుకోవాలి. ఒక ఆయన పాట రాశాడు, దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ను అనమంటారు. ఏమంటాడంట చెప్పండమ్మా. దేవుడు లేడు అని అంటాడంట. ఎందుకని అంటాడంట? ఆయనకి రెండు కళ్ళు లేనందుచేత నాకు రెండు కళ్ళు లేవు కాబట్టి నేనేమంటాను ఇప్పుడు, దేవుడు లేడని అంటాను. అదే కొత్త స్వరం వినపడుతుంది ఎక్కడ అనుకుంటాను. దేవుడు లేడని అనకుండా ఓ వెళ్తున్నాడు. మరి రెండు కాళ్ళు ఉన్నాయిగా దేవుడు ఉన్నాడని చెప్పొచ్చుగా, రెండు చెవులు ఉన్నాయిగా దేవుడు ఉన్నాడని చెప్పొచ్చుగా, పెద్ద బుర్రుందగా దానికి దేవుడు ఉన్నాడని చెప్పొచ్చుగా, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఉన్నాడని చెప్పొచ్చుగా. ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని దేవుడు లేడు లేడు అని తిరిగేదానికంటే దేవుడు ఉన్న సంగతిని గ్రహించడం చాలా అవశ్యం. దేవునికి స్తోత్రం. దేవుడు లేడు అని అనకుండా ఇదిగో నేనున్నానంటూ దేవుడే భూలోకంలోనికి దిగి వచ్చిన సందర్భం క్రిస్మస్.
హల్లెలూయా హల్లెలూయా. మానవుడు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళేది మతం. దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది సువార్త. హల్లెలూయా. దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది క్రీస్తు జన్మదినం. ఆమేన్. కాబట్టి దేవునిని నీవు తెలుసుకోవడంలో ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుని యొక్క బిడ్డ, దేవుణ్ణి మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. ఇంక్లూడింగ్ బిలీవర్స్, విశ్వాసులు కూడా మనం రోజు రోజు దేవుణ్ణి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, అయ్యా పెళ్ళై 24 ఏళ్ళయింది, ఇంతవరకు నాకు సరిగ్గా అర్థం కాలేదన్నాడు. ఏంటి చెప్పడమ్మా? అలావిడంట, నీకు ఎప్పుడు అర్థం అవుతుంది చూడండి. ఇంకా అర్థం చేసుకుంటు తప్పేమనుందా చెప్పండి. నిజమే అనుకుంటున్నా నేను, అది నిజమే అనుకుంటున్నా. మరి దేవుని సంగతి ఏంటి? ఇంకా ఎక్కువగా మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఇంకా ఎక్కువగా మనం దేవుని గురించి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచానికి సువార్త అందించిన దైవజనుడు బిల్లి గ్రహం గారు. భక్త సింగ్ గారిని గురించి చెప్తూ ఒక మాట చెప్పారంట. భక్త సింగ్ గారు ఒక పెద్ద చక్రం అయితే నేను అందులో ఒక సువను అని చెప్పారంట. బండి ఆకులు అంటారు కదా, మధ్యలో ఉన్నటువంటి స్ట్రోక్స్ స్పోక్స్. ఆయన పెద్ద బండి చక్రం అయితే నేను ఒక సువను అన్నారు. అంత గొప్ప దైవజనుడంట ఎవరు? భక్త సింగ్ గారు. బైబిల్లో ఎక్కడ ఏది అడిగినా చెప్పేవారట. చూసారా? మరి బిల్లి గ్రహం గారే ఆ మాట అంటే మనకేం తెలుసు. భక్త సింగ్ గారు అన్నారంట, నాదేముంది సముద్రంలో నీటి పట్టును అన్నారంట. మరి అది మనకేం తెలుసు దేవుని గురించి? మనకు రవ్వంత కూడా తెలియదు. మనకేదో తెలుసు అనుకుంటున్నాం అంతే. దేవుని గురించి మనం తెలుసుకోవలసింది చాలా ఉంది. ద మోర్ యు సీక్ గాడ్, ద మోర్ హీ విల్ రివీల్ అంటూ యూ, హీ విల్ రివీల్ అంటూ యూ. దేవుణ్ణి మీరు వెదికే కొలది దేవుడు మీకు గొప్ప ప్రత్యక్షతనిస్తాడు. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతాం. మీరు అల్ల వెళ్ళావుగా అయ్యాడు ఎందుకులే అంటున్నారు మిమ్మల్ని చెప్పండమ్మా. అంటారు మీరేం కంగారు పడమాక. మీరు ఇవాళ వచ్చారంటే ఇంకా యేసయ్యకు దగ్గరగా వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా ఆమేన్. ఇంకా దగ్గరకు వచ్చే కొద్ది ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి దేవునికి దగ్గరగా వచ్చే కొద్ది. హల్లెలూయా. 2:8 ఆ దేశంగా మన దేశం ఉండాలనేది నా ప్రార్థన. ఏ దేశం అయ్యారు? బట్టల పనమరాయ్య గారు అంత పెద్ద లేలి చెప్పారు, చెప్పండి. ఏ దేశం అంటే చెప్పండి. ఏ దేశం అంటే యేసయ్యను అందించిన దేశం. ఏ దేశం అంటే యేసయ్య వార్తను విన్న గొర్రెల కాపరులున్న దేశం. ఏ దేశంగా ఉండాలి మనం? దేవుని స్వరమును వినే దేశంగా ఉండాలి. హల్లెలూయా. ఏ దేశంగా ఉండాలి? దేవుడంటే ఎవరు ఎరిగిన దేశంగా ఉండాలి. ఏ దేశంగా ఉండాలి? ఒక్కొక్క ఊరుకు పెద్ద పేరు. ఆ ఊరండి కోడి పందాలకు ఇంత ఎత్తున పేరని. మన ప్రాంతాలు, మన గ్రామాలు, మన దేశం సువార్తను ప్రకటించే దేశంగా ఉండాలి. దేవుని స్వరమును వినే దేశంగా ఉండాలి. దేవుని స్వరమును దించే దేశంగా ఉండాలి. దేవుని దూతలు దిగి వచ్చే దేశంగా ఉండాలి. మీ గృహాలు కూడా దేవుని వెలుగుతో నింపబడిన గృహాలుగా ఉండాలి. ఆమేన్. ఆ ఇంట్లో అయ్యగారు రోజు ఫుల్గా తాగేది బాబు కొడుకులు ఇద్దరే. ఏం వేసుకుంటారు? పొట్లు, కుస్తీలు, బుర్రలు, పగుళ్ళు. ఆ దేశంగా మన దేశం ఉండడానికి
వీల్లేదు. మోసాలకు నిలయంగా ఉండకూడదు మన గృహాలు. మన గృహాలు దేవుని స్వరమును వినే గృహాలుగా ఉండాలి. మన ప్రాంతాలు దేవుని స్వరముతో నింపబడిన ప్రాంతాలుగా ఉండాలి. మన గ్రామం దేవుని దూతలు దిగివచ్చిన గ్రామముగా ఉండాలి. ఆ దేశములో కొందరున్నా చాలండి దేవుని స్వరాన్ని వినేవాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాము. దేవునికి ఒకరోజు కోపం వచ్చిన సందర్భం వచ్చింది. కోపం రాదు మరి, మీకు రావట్లేదా? ఓ అల్లరి చేసి పెడుతున్నారనుకో మీ పిల్లలు, మీకు చిరెత్తుకు రాదు? చేయరాని పనల్లా చేస్తున్నారనుకో, ఇక్కడ చూడండమ్మా, ఫినిష్ తెచ్చి లేకపోతే ఏదో తెచ్చి చెవులు ఎట్టిట్టు పెడుతున్నారనుకో, ఏమనరా మీరు? చెప్పండి. నేను ఈ కుక్క పిల్లలను చూస్తూ ఉంటాను, కొన్నిసార్లు తల్లిని తగిసికిస్తాయి. మాకు పప్పీలు ఉన్నాయి, అది పాపం పెద్దది, పాప ప్రేమతో ఉంటుంది. ఎంతో ఇసుకించినా కానీ ఆయన అటు కరిసి దాన్ని చెవులు లాగి, ముక్కు లాగి, జుట్టు లాగి, కళ్ళల్లో కాళ్ళు పెట్టి నానా తిప్పలు పెడతా ఉంటాయి. తల్లిని అయినా ఓర్చుకుంటుంది. ఇక ఎప్పుడు దానికి ఒకసారి చెప్ప వస్తుందనండి. ఇక వచ్చినప్పుడు గట్టి ఒక్క పొట్ట అయితే పడతా, అప్పుడు కుయ్యో మొర్రు ఆ ఏరియాలో లేకుండా పరిగెత్తే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా దేవునికి కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయి, దేవుని కోపం రగులుకున్న సందర్భాలు ఉన్నాయి. సేవకులకు ఒక మాట చెప్తాను, ఇటు ఉన్నవాళ్ళు వెనుకున్న వాళ్ళు కూడా వినండి. దేవుడు చేసిన ఏ పనిని చెప్పడానికి కూడా మనము వెనుకంజ వేయనక్కర లేదు. అస్సలు కంగారే పడక్కర్లా. దేవునికి బైబిల్లో కోపం వచ్చిందో వచ్చిందని చెప్పండి. ఒకడో డిచ్కి కిచ్కి ఏదో అన్నాడని మీరేం కంగారు పడక్కర్లా. దేవునికి కోపం ఎందుకు వచ్చిందంటే, ఎందుకు వచ్చిందో అక్కడికి వెళ్ళినాక చెప్తాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఉగ్రత వచ్చినప్పుడు, ఓ సుధమ గుమర్రాలు ఇష్టానుసారంగా దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారంట, మనుషులు మనుషులుగా ప్రవర్తించట్లా, పశువుల కన్నా హీనంగా మారిన వేళ దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అబ్రహాము అడ్డుపడిపోయాడు. అయ్యా 50 మంది నీతిమంతులుంటే నువ్వు నీ కోపాన్ని తగ్గించుకోవా? సర్లే, తగ్గించుకుంటానన్నాడు దేవుడు. 45 మంది ఉంటేనో? సరే అన్నాడు. అయ్యా 40 మంది ఉంటేనో? ఇక ఆయన అనే కొద్దీ ఈయన ఇంకా దిగుతున్నాడు. నువ్వేమనుకోనంటే ఇంకొక మాట చెప్తా, 35కి దిగాడు. ఇంకొకసారి 30కి దిగాడు. ఎట్లా దిగుతూ 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 వచ్చాడు? దేని నిమిత్తమై? ప్రజల రక్షణ నిమిత్తం. ఏ విధము చేతనైనా నా ప్రజలు నశించి పోకూడదని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి చెప్పండి చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడలారా, మన గృహాలు కూడా అలా ఉండాలి. ఒక్కడున్నా ప్రభు కృప చూపుతాడు. కొందరు, ఎంతమంది? కొందరు రక్షించబడిన బిడ్డలు, కొందరు మంచి బిడ్డలు. మా ఊరిలో పెద్ద ఆయన, ఓ పెద్ద ఆయన ఈ మధ్య రైతు మాట్లాడుతూ, వాళ్ళ అమ్మగారిని చుట్టా కానీ వెళ్ళా నేను, ఆవిడ వృద్ధాప్యంలో ఉన్నారు. పాస్టర్ గారు అన్నారు, ఏంటండి అన్నా, మన ముందున్న తరం మంచి చూసిందండి, మనం ఇప్పుడు మంచి చెడు చూస్తున్నాం, ఇక మంచి కనపడదు, మంచి చెడు కనపడదు, ఇక చెడే కనపడుతుందేమోనండి అన్నాడు ఆయన. వాళ్ళు కూడా వయసులో ఉన్నాడు కదా, బాగా చూసి 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 అలా అనిపించింది. బహు అక్రమంగా సువార్త కూటం జరిగించడానికి వెళ్ళి వస్తున్నాం 3 రోజుల క్రితం. ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు. మేము అంతమంది అక్కడ ఉండగా ఈ ఆడపిల్లల బండి మీద వస్తుంటే వాళ్ళు వచ్చి చేసిన తంత అంతంత, మేమందరం ఉన్నాం. వాడు మా ముందుకు వచ్చేసి బ్రేక్ వేస్తున్నాడు, ఆపేస్తున్నాడు. నేను ఆపి అడిగాను, ఏంటి? క్రమము లేని ప్రజలు, అక్రమమైన ప్రజలు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి బిడ్డలు, ఉగ్రత పెళ్ళున దిగి వచ్చే సందర్భంలో కూడా కొందరు మనకు అవసరం. ఉగ్రతకు అడ్డుపడేవారు మనకు అవసరం. దయచేసి అలాంటి వాళ్ళకి పిల్లని ఇవ్వమాకండి, అలాంటి వాళ్ళని చేసుకోకండి. దేవునికి స్తోత్రం. కష్టపడే బిడ్డలు ఉండాలి, పనిచేసే బిడ్డలు ఉండాలి. దేవుని చిత్తం ఏమిటంటే పొలములో ఉండే బిడ్డలు. మీ పాస్టర్ గారు పొలములో ఉండే పాస్టర్ గారు అయి ఉండాలి. మిషన్ ఫీల్డ్. దేవునికి స్తోత్రం.
నా దైవజనుడు ఎప్పుడు పనిని చేస్తాడు. ఓ సువార్తను ప్రకటిస్తాడు. ఒక క్షణమైనా కూర్చునకుండా దేవుని పనిని చేస్తాడనే దైవజనుడు మీ గ్రామంలో తిరుగుతూ ఉంటే అది మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన కరోనా తాడు, యేసయ్య కరుణను మీ గ్రామానికి తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్బో ఆ పొలములో రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత, కాచుకోవాలి మీరు బాగా, సేవకులేమో విశ్వాసంలో కాచుకోవాలి, తల్లులేమో పిల్లల్ని ఏం చేయాలి చెప్పండమ్మా, మనం కాచుకోకపోతే ఏం చేస్తారు, వాడు ఉండే చోట వాడు ఉంటాడు, మీ పనిలో మీరుంటారు, వాడి పనిలో వాడు ఉంటాడు, ఇక మీరేమో మాకు 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, 6 ఏళ్ల తర్వాత, 5 గారు ఏమోనయ్యా వీడు బతికినోడు కాదు డాషు కాదు అని అప్పుడు మాకు చెప్తారు. ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంతమంది బిడ్డలు తల్లులో నేడిపిస్తున్నారు, ఎంతమంది తండ్రులు బిడ్డల వలన ఏడుస్తున్నారు. అలాంటి బిడ్డలు కాదు మనం, శ్రేష్టమైన బిడ్డలు మనం కలిగి ఉండాలంటే మనం రాత్రి వేళ కూడా వాళ్ళను కాయాలి. రాత్రి వేళకు రేయి మొదటి జామున పసిపిల్లల కొరకు మనం చేతులు పైకెత్తాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ గొర్రెల కాపర్లంట రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కొట్టండి కొట్టండి. దేవుని దూతలు దిగి వచ్చిన వేళ, స్తోత్రం. తారలు దిగి వచ్చిన వేళ అని రాశారు వాళ్ళ పాట. ఆగండి, కంగారు పడకండి. సినిమా పాటలు పాడుతున్నారు రే గారని. తారలు వాళ్ళు కాదు మనం. హల్లెలూయా. హల్లెలూయా. దూతలు వాళ్ళు కాదు మనం. హల్లెలూయా. ప్రభు తన యొక్క చిత్తమును నీకు అందించడానికి దూతలను దింపుతాడు, తారలను దింపుతాడు, సేవకులను దింపుతాడు. దేవుని దూతలు దిగి వచ్చిన రాత్రి ఈ రాత్రి అనండి. హల్లెలూయా. ఏం చెప్తాం మనం, డ్యాన్సులు వేస్తామా? అదే ఇక్కడ డ్యాన్సులు వేస్తున్నారని చెప్పండి. సల్లపల్లి నుంచి దిగి వచ్చేవాళ్ళు, ముఖ్యంగా బట్టలు లేకుండా డ్యాన్సులు వేసేవాళ్ళు ఉంటే పెద్ద పెద్దోళ్ళు వచ్చేస్తారంట. ఏం చుట్టాకి? దేవుని మహాకృపను కాబట్టి ఈ రాత్రి వేళ మేము అట్లాంటి పిచ్చి డ్యాన్సులు ఇట్లా శ్రేష్టమైన మాటలు అందించడానికి వచ్చాం. పరలోకమును గురించి చెప్పడానికి వచ్చాం. ప్రభు అయిన యేసు పరలోకము నుండి మీ కొరకు దిగి వచ్చాడని చెప్పడానికి వచ్చాం. మిమ్మల్ని నరకము నుండి తప్పించి నిత్య జీవానికి నడిపించడానికి ఓ శ్రేష్టమైన వర్తమానాన్ని మీ మధ్యలోనికి తీసుకుని వచ్చాం. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ఏం చేసిందంట? హల్లెలూయా, ఆమేన్. ప్రభు మహిమను తెచ్చారు. ఊరికినే రాల. మేము కూడా ఈ రాత్రి ఇక్కడ ఊరికే వచ్చిపోయేవాళ్ళం కాదు. మేము వచ్చామంటే దేవుడు తన మహిమను పంపుతాడు. మహిమను పంపాడంటే మీ ప్రతి అవసరత తీరిపోతుంది. హల్లెలూయా. దేవుడు తన సేవకులతో కూడా తన మహిమను పంపిస్తాడు. ఊరికినే పంపించాడు సామ్యాలయ్య గారు మనల్ని. దేవుడు తన మహిమనిచ్చి పంపిస్తాడు. ఆమేన్. ఈ మహిమ మామూలు మహిమ, నీ గృహాన్ని సెటరైట్ చేసే మహిమ, నీ పరిస్థితులను సెటరైట్ చేసే మహిమ. దేవునికి స్తోత్రం. ఇద్దరు పిల్లలు మా దగ్గర చేర్చారు, ఇద్దరు పిల్లలు. ఆ సహోదరి పాపం పిచ్చి మనిషిలాగా సువార్త చేసుకుంటుంది. తెల్లని వస్త్రాలు వేసుకుని, అయ్యా ప్రభు నన్ను పిలిచాడన్నా, దేవుడు నన్ను సేవ చేయమన్నాడు, నా భర్త పరిస్థితి ఏం బాగోలేదు, ఫలానా ఫలానా అందా అవన్నీ చెప్పనుగా నేను అని చెప్పాను. మరి ఏంటమ్మా అంటే, ఎవరో మరో సహోదరి చెప్పిందంట, అమ్మా నువ్వేమో సువార్తకు వెళ్తున్నావు, వీళ్ళిద్దరేమో ఆడపిల్లలు, ఇబ్బంది కదా, భర్త ఏమో మరి ఇక్కడ లేని పరిస్థితులు అన్నున్నాడు. అక్కడ సువార్త పరిచర్యలో అక్కడ పెడితే ఇదిగో బిడ్డలను ప్రభు కొరకు పెంచుతారు అని చెప్తే ఇద్దరు బిడ్డలు తెచ్చారు. భర్త లేకుండా వచ్చాను. భర్త ఉన్నాడు కానీ పేరుకే, కానీ లేకుండా పోయాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఆ బిడ్డలిద్దరిని అక్కడ పెట్టి ప్రార్థన చేసి, అమ్మా నువ్వు సువార్త చేస్తున్నావు కాబట్టి ప్రభు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు, ముఖ్యంగా నీ పిల్లలను మా దగ్గర పెట్టావు కాబట్టి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. మొన్న నేను అమెరికాలో ఉంటే అమ్మిని ఫోన్ చేసింది,
ఇదిగో పలానా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు మన దగ్గరికి వస్తా ఉంటారు కదా, ఇప్పుడు ఆ పిల్లల తండ్రి వచ్చేసాడంట, నువ్వే నాకు కావాలని అన్నాడట. కొట్టండి చప్పట్లో కాస్త, వీడన్న పుడుతుంది. దేవునికి స్తోత్రం. రాడా చెప్పండి, రాడా. కొరమేను గాలం వేసినప్పుడు అది పట్టంగానే లాక్కుపోద్ది, కానీ ఎక్కడికి వెళ్దాం వస్తుంది. ముక్కుకు గాలం వేసి లాక్కొస్తాడు. అది ప్రకటిస్తున్నాం ఈ రాత్రి. ప్రకటించబడుతున్న మహిమ శక్తివంతమైన మహిమ, నీ బిడ్డలను తోడుకుని వచ్చే మహిమ, నీ భర్తను తోడుకుని వచ్చే మహిమ, నీ భార్యను తోడుకుని వచ్చే మహిమ. మగపిల్లోడు పెళ్లి చేశారంట, వెళ్ళిపోయిందంట అంటున్నాడు. ఇడ చూడండి తిప్పుతున్నాడు మామూలు. పాపం మంచోడాడు, మంచోడు, కానీ పాపం ఎంత ఉస్సూరు మంట వెళ్ళిపోయింది. నేను చెప్పాను నువ్వు కంగారు పడమాక నువ్వు మందిరానికి రా, వెళ్ళిపోయింది అలా చెప్పండి. ఇడు తిప్పి ఇడు తోలుకొని వచ్చేస్తాడు దేవుడు. ఎక్కడికి పోదు. దేవునికి స్తోత్రం. భూ దిగంతముల వరకు ఈ మహిమను దేవుడు ప్రసరింపజేస్తాడు. ఓ హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా తోడుకొని రాగలిగిన శక్తి ఈ నామములో ఉన్నది, ఈ మహిమలో ఉన్నది. ఆ మహిమను ప్రభు ఈ రాత్రి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. వారి చుట్టూ ప్రకాశించినందున దేవునికి స్తోత్రం. ప్రకాశమానమైనది, చీకట్లో ఉన్నారేమో వెలుగును ప్రభువు తెచ్చేశాడు. దేవునికి స్తోత్రం. చీకటిలో వెలుగు రేఖల వలె వారు ఇప్పుడు ఆనందిస్తున్నారు. ప్రకాశించినందున వారు మిక్కిలి భయ, దేనికి భయపడుతున్నారో నాకు తెలియదు. ఈ రాత్రి కొంతమంది జబ్బులకు భయపడే వాళ్ళు ఉన్నారు. ఏమొచ్చేసిందో అని మీరు దేవునికి భయపడండి. దేనికి భయపడకుండా ప్రభువు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుని సేవకునికి భయపడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేనికి భయపడాలి? దేవుని మహిమకు భయపడాలి. మీరు కొంతమందికి భయమే లేదు. మేము మీటింగ్ పెడితే ఒక టేబుల్ రికార్డర్ పెట్టి ఓహో ఇంకా సౌండ్ పెంచుతున్నాడు, సరిగ్గా మేమేమైనా చేయగలం, మేమేమైనా అన్నామనుకో మీరు పెట్టలేదా అంటాడు. ఏమి లేదు గుండెల్లో, భయం లేదు. రెండు చెవులు పుచ్చుకుని దేవుడు లేపుతాడు పైకి. ఒకరోజు దేవునికి స్తోత్రం, ఆయన స్వరానికి భయపడాలి. యెహోవా స్వరము లేళ్లను వాణేమ కేకేస్తే లేడు అక్కడ ఈని పెడద్దంట అంతే పిల్లని. దేవుని స్వరములో శక్తి ఉన్నది. ఆయన స్వరానికి భయపడాలి, ఆయన వెలుగుకు భయపడాలి. ఏ గ్రామములు దేవునికి భయపడతాయో ఆ గ్రామములను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏ గ్రామములు దేవుని స్వరమును ఆస్వాదిస్తాయో ఆ గ్రామములో ఉన్న యవన బిడ్డలను దేవుడు దీవిస్తాడు. ఈ దినాల్లో కుటుంబాల్లో కోట్లున్నాయి, కానీ దేవుని భయము లేదు. అందుకే సమాధానం లేదు. నీ కుటుంబానికి సమాధానం కావాలంటే దేవుని భయము రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని స్వరం వింటున్నప్పుడు లెక్కలేనట్లుగా కూర్చోకూడదు. మేమేమో ప్రాణాలు తెగించి ఇప్పుడు పామర్ వెళ్తే వాక్యం చెప్పడానికి అక్కడ బయట నలుగురు కూర్చొని తెగ మాట్లాడుతున్నారు. నేను 2 సార్లు చెప్పా, అయ్యా మాట్లాడమాకండి అయ్యా వాక్యం చెప్తున్నాను, మాట్లాడమాకండి అయ్యా వాక్యం. ఎందుకంటారు? తిట్టేదాకా వినలా, తిట్టిందాకా. కొంతమంది తిట్టినా కానీ ఇంకా ఎదురు తిట్టేవాళ్ళు ఉన్నారు. అంత తేలికేం కాదు. దేవుని మాట వినబడుతున్నప్పుడు నీకు స్వరము బయటకు వచ్చిందో పీక నొక్కేస్తాడు, ఇక అందులో అనుమానమే లేదు. ఇది దేవుని యొక్క చిత్తం, ఇది పరలోకపు చిత్తం, ఇది ప్రభు ఏర్పాటు చేసిన దినం, ఇందులో దేవుని ప్రణాళిక ఉన్నది. ప్రజలు నరకానికి పోకుండా ప్రభువు సంచరించుచున్న రాత్రి, ప్రజలు నరకమునకు వెళ్ళిపోకుండా ప్రభువు మాట్లాడుచున్న రాత్రి, అనేక ఆత్మలను ప్రభువు కొరకు పట్టి నరకము నుండి నిత్య జీవములోనికి ప్రభువు నడిపించుచున్న రాత్రి. ఈ రాత్రి మీకు ఏదో అనుకోవచ్చు, మీరు 10 గంటలకు వచ్చారు కదా అనుకోవచ్చు. 10 గంటలు కాదు, 11 గంటలకు వచ్చిన క్షణాలలో ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం 1 గంట వాక్యం చెప్పి వెళ్ళిపోతే వచ్చే సంవత్సరానికి, వచ్చే 5 సంవత్సరాలకి, వచ్చే 10 సంవత్సరాలు చెప్పండి, చిన్న మందిరం కాదు పెద్ద మందిరాలు ప్రభు కట్టించేస్తాడు. హల్లెలూయా.
గ్రామ గ్రామాన్ని ప్రభువు దర్శిస్తాడు. సందు సందులో లైట్లు వెలిగిస్తాడు. గ్రామం గ్రామంలో స్టార్లు వెలిగిస్తాడు. నిత్య జీవమును గురించిన వర్తమానాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు. ఈ కులం ఆ కులం అని లేదు, ఈ మతం ఆ మతం అని లేదు, గుండెలలో చీల్చుకుని దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోబోతుంది. దేవుని యొక్క శక్తి కమ్ముకొనబోతుందండి. హల్లెలూయా. ప్రతి ఇంట్లో నుండి మిషనరీలను ప్రభువు లేపేస్తాడు. ఎవరో ఒక ఆయన చెప్పాడు, అయ్యా మా తెనాల్లో ఇంటింటికి ఒక సంస్థేనది, మీరేం కంగారు పడమాకండి, ప్రభు అట్లాంటి కనికరించే రోజు ఒకటి రాబోతుంది. ఇంటి ఇంటి నుండి, ఈ ఊరు ఆ ఊరు అనేవి లేదు, దేవునికి స్తోత్రం. ఏ ఊరిలో దేవుని బిడ్డలు అడుగు పెడతారో అక్కడ చుట్టేస్తుందంట. ఏంటది? కరోనా కాదు. ఇందులోకి వచ్చిన వాళ్ళందరూ బాగున్నారా బాగలేదా? స్తోత్రం కలుగును కాక. ఒక్కసారి ఇందులోకి వచ్చారంటే మీరు బాగుపడిపోతారంతే. ఇది క్షేమమిచ్చే వార్త, ఇది బాగు చేసే వార్త, ఇది మిమ్మల్ని బ్రతికించే వార్త. దేవునికి స్తోత్రం, ఆమేన్. కొంతమంది భయపడిపోతున్నారు. ఒక ఆవిడ పిల్లని బడబడా బడబడా ఈడ్చుకుపోతుంది. ఏంట్రా ఎక్కడున్నావు అని. ఎందుకనంట? ఇక్కడుంటే ఏదో చెప్పండమ్మా, అయిపోద్దని. ఏమైపోద్ది చెప్పు? ఇక్కడుంటే పిల్లోడు ఏమవుతాడు? ఇక్కడుంటే మంచి మార్గంలోకి వస్తాడు. ఇక్కడుంటే సినిమాలు మానేస్తాడు. ఇక్కడుంటే షికారులు మానేస్తాడు. ఇక్కడుంటే ఏమన్నా నష్టం వచ్చిందంటే అదిగో ముందమ్మే వాళ్ళకి నష్టం వస్తుంది తప్ప ఇంకెవరికి నష్టం అంటూ ఏమీ. ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు. మీలో ఎంతమందికి సంతోషం అంటే ఇష్టం చెప్పండి. గుడ్ న్యూస్ అంటే ఇష్టం అందరికీనా? గుడ్ న్యూస్ వినడం ఎంతమందికి ఇష్టం? కొంతమంది అది కూడా బద్ధకమే, చేయెత్తడం కూడా. ఒక రాజుగారు అన్నాడంట, రాజుగారు అన్నాడంట, మీలో బద్ధకస్తులు ఎవరో మీకు గిఫ్ట్లు ఇస్తాను రండి అన్నాడు. అక్కడక్కడక్కడ అంటే బద్ధకస్తులు బ్యాచ్ ఉంటారుగా, చిరిగిపోయిన బట్టలు వేసుకుని పనికి పోకుండా జుట్టు కూడా వాడు కత్తిరించుకోవడం కూడా బద్ధకమే. కొంతమంది ఉన్నారు పళ్ళు దోముకోవడం కూడా, రెండు మూడు రోజులు పని రోజు ఎందుకులేని, టూ డేస్కి ఒకసారి. ఇక స్నానం అయితే చెప్పే అక్కర్లేదు అనండి అమ్మా. లేరనుకుంటున్నారా ఏంటి? ఎందుకు లేరు? ఉన్నారు. ఇలాంటి బద్ధక వాళ్ళంతా తయారయ్యారంట, స్పెషల్ గిఫ్ట్లు అనమాట వాళ్ళు. క్రిస్మస్ బద్ధకస్తుల క్రిస్మస్. అక్కడికి వచ్చిన తర్వాత మీలో ఎంతమంది బద్ధకస్తులు ఉన్నారో చేతులు ఎత్తమన్నాడంట. అందరు ఎత్తారంట కానీ ఒకడు ఎత్తలేదంట. ఏంట్రా నువ్వు ఎత్తలేదంటే, నాకు చెయ్యి ఎత్తడానికి కూడా బద్ధకమే అన్నాడంట. వాడికి ఇచ్చాడంట మెయిన్ గిఫ్ట్. శిరత్తమే. మీరు నవ్వుతున్నారు కానీ ఎలాంటి వాళ్ళు లేరనుకుంటున్నారా? శుభవార్తను వినే కృప ప్రభువు మనకి ఇస్తాడు. క్రీస్తునందుంటేనంట అన్ని శుభవార్తలే. మోషే అర్థమవుతుందా? మరణము అన్న వార్త వినబడిన దేవుడు దాన్ని ఏం చేస్తాడు? శుభవార్తగా మారుస్తాడు. మరణం ఇక్కడే కానీ మనోడు ఎక్కడున్నాడు? అమాంతంగా ప్రభువుతో ఉన్నాడు. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శత్రువులు మిత్రులుగా మారెదరు. ఎట్లా? శత్రువులు చీకటిని వెలుగుగా చేయునేసే. చీకటిని ఏం చేస్తాడు? అసలు ప్రభువులోకి వస్తే ఉన్నటువంటి కృపది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమీ లేని చోట చెప్పండి, అన్నీ ఉన్నట్లుగా చేస్తాడు. నిజమా పాస్టర్? ఎట్టండి మాయ మాటలు చెప్తారా ఈ పాస్టర్లు అనుకునే వాళ్ళకి శుభవార్త ఈ రాత్రి. మీరు నమ్మి చూడండి దేవుడు ఏం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది అదే చెప్పొచ్చా పామర్లు? ఇప్పుడు అయ్యగారు వచ్చినప్పుడు అంటున్నాడు బట్టల పని మరి అయ్యగారు, కొన్నిసార్లు కొంచెం మాకు తోక ఎక్కువగా ఊపినట్టు అనిపించినా కొన్నిసార్లు ఎంత ఓపాలో అంత ఊపినట్టు కనిపిస్తుంది. అయ్యగారు, అయ్యా నేను ఒక మాట అన్నా, సేవకులంగా మేము ఈ మందిరములో నుండి పలికిన మాటకు ప్రభువు గౌరవించి మీ ప్రతి అవసరత. కొన్నిసార్లు అతిశయోక్తిగా పలికినా ఏదో లేక మా పిల్లాడు చెప్పాడు కాబట్టి నెరవేర్చాలని ప్రభువు నెరవేరుస్తాడు. ఆమెనానండి. అయ్యగారు అసలు ఆ మాట పడింది, అది చాలండి వాళ్ళకన్నాడు. మనం పలికిన మాటను ప్రభువు నెరవేరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి, ఆయన మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి. ఆయన పక్షంగా మనం రాత్రనక చెప్పండి పగలనక పోరాడుతున్నాం కాబట్టి. హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, అసలు ఆగట్లా,
ప్రభు కొరకు పరుగులు ఎత్తుతున్నాడు. ఒరే ఆగరా, ఆగరంటే ఆగట్లా, ఓ సలసల సలసల కాగే నూనెలో పడేశారంట. అంతేనా సతీషయ్య గారు? ఏ పేరంట కానీ ఆగలేదంట. హల్లెలూయ. నూనె స్వభావమును మార్చగలిగిన దేవుడు మన దేవుడు. సింహముల స్వభావమును మార్చగలిగిన దేవుడు మన దేవుడు. సముద్రము స్వభావమును మార్చగలిగిన దేవుడు మన దేవుడు. మామూలుగా అయితే మునిగిపోవాలి, కానీ మునిగిపోవాలా? ఎవరు? పేతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఆగట్లా ఎందులో చెప్పండమ్మా. ఇంకా పెంచుంటారు నేను అనుకోవటం. ఏంటది మంట? కానీ నీ పనిట్టా ఉందా ఏగవా అని చెప్పేసి తీసుకుపోయి అన్నమాన నికోబార్ దీవులు లాంటి దీవిలో, ఎక్కడ? పద్మాసు దీపంలో పడేశారు. ఎక్కడ చూడండి, ఎక్కడ పడేశారు? ప్రియుడైన యోహోను పద్మాసులో ప్రియమార యేసుని ప్రియమార చూశారంటే కంగారు పడలా. ఎక్కడ పడేసినా కంగారు పడమాకండి. మీరు ఏంటి ఆయన ఎక్కడ పడేశారు, ఏంటి ఆయన ఇక్కడ పడేశారు. మన అమెరికాలో నన్ను ఒక ఇంట్లో పెట్టారు. ఆ ఇంట్లో అర్ధరాత్రి కుయ్ అంటుంది. ఏంటో అక్కడ ఎవరు లేరు చుట్టూ. మరి ఆ పైపా అదేమన్నా, నేను మనిషినేగా ఏమ్మా అమ్మిని అంటకుండా. లేదు, మాటలు చెప్పినంత తేలిగ్గా ఉండవు. అదే తీసుకెళ్ళాము, ఎక్కడో పెట్టారు. యేసు రక్తమే జయం. అయినా ప్రభు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎట్లాంటి సమయాల్లో సైతాన్ కూడా చోటు చేసుకుంటాడు. ఏంటి ఇక్కడికి వచ్చామంటాడు, మనమేమి కంగారు పడక్కరా? లేదు, వాడి అంతు తేల్చే కృప ప్రభువు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ, నేను కోసూరులోనూ కానీ కోసూరులో కిందకు వచ్చి కూర్చున్నాను కదా, చాలా భయంకరంగా పోరాడే ప్రయత్నం చేస్తున్నాను. నీకు లేదు ఇక్కడ. ప్రభు పనిలో మనం ఉన్నప్పుడండి కొన్నిసార్లు అపవాది డైరెక్ట్ అటాక్ చేస్తాడు, కానీ వాడు మనలను ఏమీ చేయలేడు. ప్రభు మన పక్షంగా ఉన్నాడు. ప్రభు మనలో నింపినటువంటి ఆత్మ ఓడిపోయే ఆత్మయం కాదు, పోరాడి గెలిచే ఆత్మ. ప్రభు నాకు ఇచ్చిన కృపల్లో ఒక కృప ఏంటంటే, ఈ దినాల్లో ఎక్కడికి వెళ్ళినా అదిగో చూడు, అదిగో చూడు పొలిమేర శక్తులు ఎలా పరిగెత్తుతున్నాయో. యవన బిడ్డలను పట్టి పీడించే శక్తులు, నరహంతకులుగా చేసేటటువంటి శక్తులు, త్రాగుబోతులుగా చేసేటటువంటి శక్తులు, ఇష్టానుసారంగా తిరిగేటట్లుగా చేసేటటువంటి శక్తులు, దేవుని సేవకులముగా, దేవుని సంఘములుగా, దేవుని సహవాస్యముగా మనం ఎప్పుడు ఎక్కడ అడుగు పెడతామో దేవుడు తన శక్తితో మనల్ని నింపుట ద్వారా వాటిని కాల్చి, వాటిని పేల్చి, వాటిని పారదోలతాడంతే. అందుకొరకు దేవుని సంఘాలు గ్రామాల్లో అడుగులు పెట్టాలి. అందుకొరకు దేవుని సంఘాలు గ్రామాల్లో అడుగులు పెట్టాలి. మన పాదాల సవడి యుద్ధపు సవడిగా ఉండాలి. అపవాది మీద యుద్ధం, మనుషుల మీద యుద్ధం కాదు మనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనిలో మనం ఉన్నాం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊరికి నేను నడుచుకుంటూ పోండి, దేవునికి స్తోత్రం. పిచ్చోళ్ళలాగా ఉండండి ప్రభు కొరకు. మీరు అడుగు పెడుతుంటే వాడికి గుండెల్లో దడ. దేవునికి స్తోత్రం. ఇక నా తంతులు ఇక్కడ సాగమని వాడు పరుగులెత్తడం ప్రారంభిస్తాడు. మీరేమి కంగారు పడనక్కర్లేదు. ఎక్కడున్నా మనం చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ ఇది సంతోషకరమైన సువార్తను దేవుడు నీ నోట్లో పెట్టాడు. వెళ్ళిన ప్రతి చోట దేవుడు ప్రభు సహాయం చేస్తాడని చెప్పు, ప్రభు కృప చూపుతాడని చెప్పు, ప్రభు నిన్ను అభిషేకిస్తాడని చెప్పు, ప్రభు నిన్ను వాడుకుంటాడని చెప్పు. నీవు పలికిన ప్రతి మాటను ప్రభు స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయ. ఈ ఏరు, ఈ నది ఎక్కడ పారునో అక్కడ జలచరములన్నీ బ్రతుకుతాయి. దేవునికి స్తోత్రం. ఊ చరములన్నింటినీ బ్రతికించడానికి ప్రభు నిన్ను వాడుకుంటాడు. క్రైస్తవ విశ్వాసి, దేవుని యొక్క బిడ్డ, నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకో. ఏంటో నా కర్మ ఇట్ట అయిపోయింది, నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈ మనుషులు చంపుతున్నారు అనుకోమా. కాదు, దేవుడు నిన్ను వాడుకుంటున్న సందర్భం, దేవుడు నిన్ను దీవిస్తున్న సందర్భం. మొన్న ఎవరు అన్నారులే, సాంబార్ కోసం ఎగబడుతున్నారా అని. సాంబార్ కోసం ఎగబడ్డామో, ప్రభు కొరకు ఎగబడ్డామో తెలిసే రోజు ఒకటి రాబోతుంది. యేసు మధ్యాకాశానికి రాబోతున్నాడు. యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు తెలుస్తుంది నీ సంగతి ఏంటో. ఓ ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు,
మోషే బాబు, దేవుడు నీ నోట, అమ్మా నీ భార్య నోట తన సంతోషకరమైన వర్తమానాన్ని ప్రభువు పెట్టాడు. దీవెనకరమైన మాటలు ప్రభువు నీ నోట పెట్టాడు. ఈ గ్రామంలో ఇంటింటికి తిరుగు, దేవుని మాటలు పలుకు. ఓ దేవుడు వారిని సంతోషపడతాడు, దేవుడు వారిని దీవిస్తాడు, కీడును మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మీ నోటే పెట్టాడు, అది దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడికి వెడితే చెప్పండి, అక్కడ దేవుడు మేలు చేస్తాడు. మిమ్మల్ని చూస్తే దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో వారికి మేలు చేస్తాడు. దేవదూత అంటున్నాడు, ఇదిగో మీకు నేను సంతోషకరమైన దానిని తెచ్చాను. ఏటది ఏటది, ఓ ఏంటది ఏంటది అనుకుంటున్నారంట వాళ్ళు. వాళ్ళని నేను అనుకుంటున్నాను, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమాన మండలంలోనే వాళ్ళు అనుకుని ఉంటారు. ఏంటది 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 అని మొహం పెట్టుంటారు. ఎవరు? గొర్రెల ఆసక్తి. మీలో కూడా సువార్త కొరకైనా ఆసక్తి ఉండాలి, వాక్యం కొరకైనా ఆసక్తి ఉండాలి, పాట కొరకైనా ఆసక్తి ఉండాలి. మా పిల్ల ఒక పిల్ల ఫోన్ చేసింది, ఫోన్ చేస్తే మాట్లాడా. సరే నన్ను నేను వస్తాను సార్ అంటే పాట కూడా పాడాలి రమ్మా అన్నాను. నేను అన్నాను పాట రాశాను రా, పాట వినిపిస్తానన్నా. ఇప్పుడు వద్దులే సార్ అంటుంది. ఓహో నీ పని ఇట్టా ఉందా, నీకు ఇన్విటేషన్ ఇవ్వటం ఎందుకులని సైలెంట్ అయ్యా. ఇప్పుడు అమ్మగారితో ఫోన్ చేపించింది మనల్ని. మీరు కూడా అంతే, దేవుడు మాట్లాడేటప్పుడు మనం వినలేదనుకో అక్కడ పెడతాడు, అక్కడ పెడతాడు అంతే. దేవుని స్వరాన్ని మనం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇస్తాను. ఆ పాట కొరకే మనం బ్రతకాలి. ఒకడు వచ్చి అంటున్నాడు, అయ్యగారు అసలే అప్పుల్లో ఉన్నారంటగా, ఈ క్రిస్మస్లు ఎందుకండి అంటున్నాడు. ఇటు చూడండమ్మా, అసలు మనం బ్రతికేదే క్రిస్మస్ కొరకు. స్తోత్రం. అప్పుల్లో ఉండడం కాదు, అప్పుల్లో ఉండడం కాదు. ఒక్కొక్క ఏలు, ఒక్కొక్క చెయ్యి, ఒక్కొక్క కాలు ఎగిరిపోతున్నా కానీ క్రిస్మస్ జరుగుతూనే ఉంటుంది. మనం దాని కొరకు పిలువబడ్డాం. ఆ స్వార్థను ప్రకటించడానికి ప్రభువు మనల్ని పిలిచాడు. ఇది ఆగేది కాదు. దేవునికి స్తోత్రం. నేను సేవకులకు మనవి చేస్తున్నాను, దేవుని పని నాపమాకండి. కొంతమంది మేము చర్చి కడుతున్నాం, మేము ఇల్లు కడుతున్నాం, మేము అప్పులు పోలయ్యాం, మా అబ్బాయి పెళ్ళయింది, మేము ఈ నెలలో పెట్టలేమంటున్నారు. అది రాంగ్ స్టేట్మెంట్. దేవునికి స్తోత్రం. ఎన్నున్నా సువార్త ఆగడానికి, మీటింగ్ ఆగడానికి, ఓ దేవుని రక్షణ ప్రణాళిక ఆగడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే. కదిలింది, ఆయన ఆయన కాల్లో ముళ్ళు దిగిపోయింది. మోస్తున్నాడా లేదా? ఒక ముళ్ళు కాదు, ఎన్ని ముళ్ళు దిగినా మనం సిలువను మోసుకుంటూనే పోవాలి. భారం ఎంత ఉన్నా మనం సిలువను మోసుకుంటూనే పోవాలి. ఎన్ని కొరడా దెబ్బలు తగులుతున్నా, చెల్లు చెల్లుమని తగులుతున్నప్పటికి కూడా ఆయన మోసుకుంటూనే పోతున్నాడు. ఈ సిలువను గుర్చిన వార్త, యేసును గుర్చిన వార్త ఆగిపోవడానికి వీలు. ఇది శుభవార్త, ఇది మనుషులను నరకము నుండి తప్పించే వార్త. నానా ఇది చాలా సీరియస్ వార్తరా, దీన్ని ఆపు చేయడానికి వీల్లేదమ్మా. ఇది చాలా శ్రేష్టమైన వార్త. ఈ లోకం అశాశ్వతం. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎంత జాగ్రత్తగా ముందులేసుకున్నా, 90 ఏళ్ళు ఆ తర్వాత వెళ్ళిపోవలసింది. అప్పుడే అసలైన రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నీవు ఉండాలంటే యేసును స్వరక్షకునిగా అంగీకరించాలి. ఆ పరలోకంలో నీవు ఉండాలంటే నీ పాపమును నీవు ఒప్పుకోవాలి. ఆ నిత్య జీవములో నీవు ఉండాలంటే పాపిని ప్రభు నన్ను క్షమించమంటే ఆయన నీతిమంతుడును, ఆయన రక్షకుడును అయ్యుండి ప్రాణి తన రక్తమును బట్టి నిన్ను కడిగి ప్రతి పాపము నుండి పవిత్రునుగా చేసి తన బిడ్డలునుగా తీర్చిదిద్దుతాడు. పరిశుద్ధుడు అయిపోతావు, పరిశుద్ధురాలు అయిపోతావు, దేవుని బిడ్డవు అయిపోతావు, మోక్ష భాగ్యములోనికి వెళ్ళిపోతావు. కావాలా ఈ రాత్రి? ఆ యేసు నాకు కావాలయ్యా, నరకము నాకు వద్దయ్యా అన్నవారు ఎవరైనా ఉంటే మీరందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మీ దర్శనం కొరకై వందనాలు, మీ కృప కొరకై మీకు వందనాలు. యూ ఆర్ ద వన్ హూ చేంజెస్ ద డైరెక్షన్స్. అలనాడు ఇదిగో లుకాస్ వార్త 5వ అధ్యాయంలో ఒక్క చిన్న చేపైనను పడినటువంటి సందర్భంలో మీరు వందల కొలది చేపలను తోడుకుని వచ్చారు.
వలలు పిగులునట్లుగా, రాసులు పోయినట్లుగా, ఓ వారు లాగలేనంతగా ఓ మీరు తోలుకొని వచ్చారు. ఆ విధంగా ఈ రాత్రి మీరు చూపించుచున్నందులకై స్తోత్ర. అట్టి గొప్ప భాగ్యము మీ దాసుని అనుగ్రహించండి. మీరు చేసినందులకై మీకు స్తోత్ర. పని నీది, సువార్త నీది, ప్రణాళిక నీది, ప్రాణము నీది, రక్తము నీది, ప్రభావము నీది, దూతలు నీవారు, మేము మీ వారమయ్యా. రిక్తులము నాయనా, ఏమి చేయలేని వారము స్వామి. ప్రజలను రక్షించండి, నరకము నుండి తప్పించండి, శాశ్వతమైన జీవములోనికి నడిపించమని దాసుని దాసురాలు మీ చేతులకు అప్పగించు. ఒక అద్భుతమైనటువంటి ఘనమైన కార్యముని రాత్రి మీరు జరిగించినందులకై స్తుతులు చెల్లించుచు. యేసు అత్యున్నతమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సన్నిధానం, సమృద్ధి, సమాధానం ఇలా కూడి ఉన్న మనకును భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, ఒక్కలగడ్డ గ్రామంలో జరుగుతున్న పరిచర్యకు, ఒక్కలగడ్డ గ్రామమునకు, తన దాసునికి, కుటుంబమునకు సదా తోడై ఉండి నడిపించును గాక.